బంధుమిత్రులకు నమస్తే. ఈ నెల 15వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30 నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలచే ప్రారంభించబడును. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నెల్లూరు నగరం రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం వైకుంఠ ఏకాదశి ఆహ్వాన పత్రిక కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే వేలాది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుంజి జయలక్ష్మి, షేఖ్ అస్మా, ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొనితల సుధీర్, రంగనాథ స్వామి ఆలయ మాజీ చైర్మన్, వైసీపీ నాయకులు ఇలపాక శివకుమారాచారి, మంచుకంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఏర్పాట్లకు విచ్చేసిన అధికార యంత్రాంగం అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వేలాది మందిగా ఇక్కడికి ముక్కోటి ఏకాదశిన రంగనాథ స్వామిని దర్శనం చేసుకోవటం జరుగుతుంది. దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ పోలీస్ యంత్రాంగం నుంచి ఫైర్ దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి మున్సిపల్ నుంచి దేవాదాయ శాఖ నుంచి అన్నీ కూడా అందరూ కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసిన అధికారులు అనుభవం ఉన్న అధికార యంత్రాంగమే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ కూడా చేయటం జరుగుతూ ఉంది. అలాగే ఆ రోజున గత సంవత్సరంలాగా 3:30 నుంచే దర్శనంకి భక్తులకి 3:30 నుంచే దర్శన భాగ్యం కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ కూడా గతంలో ముందులాగా 200 లేకుండా 100 రూపాయలే ఉచితం ఉంది. తర్వాత ప్రత్యేక దర్శనం 50 రూపాయలు, తర్వాత 100 రూపీస్ ఏదైతే ముక్కోటి సంబంధించి ఏకాదశి ప్రత్యేక దర్శనం. అయితే ఇక్కడ ప్రతి 100 రూపాయలకు సంబంధించి మీరు పాస్ తీసుకుంటున్న వాళ్ళు, అది విఐపీలు కావచ్చు లేకపోతే భక్తులు కావచ్చు, దానికి సంబంధించి మీకు టైమింగు ఎందుకంటే గంటకి ఇన్ని టికెట్సే ఇవ్వటం జరుగుతుంది. సో భక్తులందరినీ కూడా మేము ప్రత్యేకంగా కోరేది ఏంటైతే మీరు ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి టికెట్స్ తీసుకుంటారో దానికి సంబంధించి ఆ టైమింగ్లో వస్తే మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. 1:30 ముందు వచ్చినా కరెక్ట్గా టైంకి మీరు దర్శనం చేసుకొని తోపులాట్ లేకుండా ఇబ్బంది కలగకుండా అందరికీ సౌకర్యంగా అధికార యంత్రాంగంకి అటు కామన్ భక్తులకి అందరికీ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఇలా గంటకు 200-250 టికెట్లు చొప్పున దానికి ఏదైతే టైమ్స్ స్లాట్స్ ఇస్తారో దానికి అనుగుణంగానే అందరూ కూడా ఆ టైం ప్రకారం రావాలని, ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళకి 10 గంటలకు స్లాట్ ఇస్తే 7 గంటలకే వచ్చేసి మళ్ళీ అక్కడున్న స్థానిక పోలీసును అధికార యంత్రాంగంలో వాళ్ళని ఇబ్బందికి గురి చేసి వాళ్ళు రానికపోతే మళ్ళీ దాన్ని ప్రెస్ హోల్లో ఇంకొకరి దగ్గర మేము ఎప్పుడో 7కి వచ్చాము మాకు ఇంకా 10 దాకా దర్శనం కాలేదు ఇలా అసౌకర్యం కలిగిందని దాన్ని కొంతమంది పత్రికల్లో దాన్ని ఏదో పూచిగా చూపించి రాసే ఇది కల్పించొద్దు అని మాత్రం కోరుతున్నాం. ఎందుకంటే వేలాది మంది ఇక్కడికి వచ్చేసే భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా గత సంవత్సరం ప్రశాంతంగా బాగా ఫ్రీగా జరిగిపోయింది. అదేవిధంగా కూడా ఒకటే అర చిన్న చిన్న సంఘటనల వల్ల పాపం ఇంతమంది భక్తుల సహకారం అందరితో ఇంతమంది అధికారుల కృషి అధికారుల కష్టంతో బాగా భగవంతుని కార్యక్రమం చేసుకునేటప్పుడు అందరినీ సహకరించమని కోరుతున్నాం. సో మీకు ఏదైతే టైం స్లాట్ ఉందో ఆ టైం స్లాట్కు 1/2 అవర్ ముందు వచ్చారంటే కరెక్ట్గా మీకు క్యూస్లోకి వెళ్ళిపోయి ఈజీగా దర్శనం అయిపోతుంది. దాన్ని మళ్ళీ రకరకాల రాయటము అనేది లేకుండా మీకు ఇబ్బంది కలగదు, అక్కడున్న అధికార యంత్రాంగానికి కలగదు. సో దీనికి సంబంధించి మళ్ళీ ఎవరికి ఎటువంటి పాసులు జారీ చేయట్లేదు. ఎవరైనా సరే ఆ 100 రూపాయల టికెట్ కొనుక్కోవాల్సిందే, అది శాసనసభ్యుడైనా ఎవరైనా మా కమిటీ సభ్యులైనా వాళ్ళైనా ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ నాకు నేను ఒక 10 పాసులు ఇంకొక ఆయన ఇంకొక పాసులు అంటే ఈ విధంగా వీళ్ళే 400-500 మంది అవుతాము. అలా కాకుండా మనకు 100 రూపాయలు అనేది పెద్ద ఎక్కువ ఏం పని కాదు ఈరోజు, కాబట్టి 100 రూపాయలకు సంబంధించి
అది వీఐపీలో అయినా మేమైనా ఎవరైనా పాసుల రూపంలో కాకుండా టికెట్ రూపంలో ఆ ప్రతి రూపాయి కూడా మనం చేసేది ఈ గుడికి డెవలప్మెంట్కి లేదా ఇంకొక మంచి కార్యక్రమానికి భక్తులకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాన్ని దానికి ఏదో ఒక రూపాన మన దేవుడికి సేవ చేసుకునే విధంగా అవుతుంది కాబట్టి అది పుణ్యమే, అదేది ఇది కాదు కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించమని ఈ ముక్కోటి ఏకాదశిన అందరికీ మంచి జరిగి ప్రతి ఒక్క భక్తులు కూడా విశేషంగా విచ్చేసి ఆ ముక్కోటి ఏకాదశిన తలపగిరి రంగనాథ స్వామి ఆశీస్సులు పొందాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకో పండుగ రోజు కావచ్చు మనకి ఒక ఈ దేవస్థానం 8-9 లక్షలు ఖర్చు పెట్టి పైన పందిర్లు వేసి ఇదంతా ఉన్నది. దాన్ని శాశ్వతంగా ఏదైతే ఆల్తూరు మహేష్ రెడ్డి గారి వారి కుటుంబం 40 లక్షలు వెచ్చించి ఏదైతే ఆ రూఫ్ అంతా వేసి, సో ఒకటి దేవస్థానానికి ఖర్చు తగ్గటం, అలాగే ఎండ అనేది పడకుండా భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా మొత్తాన్ని వాళ్ళు సాయం చేసిన వాళ్ళందరికీ, అది ఆ కుటుంబానికి ఆల్తూరు మహేష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఇంకా మంచి చేసే విధంగా ఆ పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దివిలో నిర్ణయం, భువిలో పరిణయం, కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ December 14th నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 TVS స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,999 రూపాయలకే 2 కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు, 4,999 రూపాయలకే 2 కాదంబరి పట్టు చీరలు. కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై up to 30% తగ్గింపు. మీ ఇంత జరుగు శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల పట్టు సారీస్, క్యాటలాగ్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కొనుగోలుకు ఇది సరియైన సమయం. ప్రతి కస్టమర్ అమూల్యం, ప్రతి వస్త్రం అపురూపం. కాంచీపురం కంచి కామాక్షి, మహిళల ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.